గత రెండు రోజులుగా తెలంగాణలో జరుగుతున్న పైగా సమర్థించే ప్రయత్నం చేయడం అనేది శోచనీయం. రాజకీయాల్లో ఒక ఆరోపణ వచ్చినప్పుడు లేదా కేసులు రిజిస్టర్ అయినప్పుడు పార్టీ పరంగా చేయాల్సినటువంటి చర్యలు అనేటువంటిది తనే ఇవాళ నిందితుడిగా ఉండడం అనేటువంటిది వారు సిగ్గుపడాలి బాధ్యత అన్నమాట. అన్ని రకాల సాక్ష్యాలు దొరికినా ఈరోజు కూడా సెల్ ఫోన్ విషయంలో తన ఫోన్ విషయంలో ఈరోజు కూడా అబద్ధాలే మాట్లాడే ప్రయత్నం చేశారు. వారు బయటకు వచ్చిన తర్వాత ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు, హిందీ పచ్చబద్ధాలతోటి బ్రోకర్ మాటలతోటి లోఫర్ ముచ్చట్లతోటి నిత్యం పక్కన గడపాలంటే రాజకీయాల్లో శాశ్వతంగా నడవదు. తెలంగాణ ప్రజలు గత రెండు రోజులుగా జరిగేటువంటి పరిణామాలను కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు చెప్పాల్సిన పరిస్థితి ఒక బుద్ధి చెప్తారని చెప్పి చెప్పారు.